సప్త మహర్షుల్లో ఒకడైన అత్రి మహర్షి అనే మహర్షి గురించి మనం వింటూ ఉంటాం. అత్రి మహర్షి బ్రహ్మదేవుడు మనసులోంచి పుట్టాడు, అంటే బ్రహ్మ మానసపుత్రుడు అన్నమాట. అలా పుట్టిన అత్రి మహర్షిని బ్రహ్మదేవుడు, లోకరక్షణ కోసం నేను కొంతమందిని సృష్టిస్తున్నాను, నువ్వు గొప్ప తపశ్శక్తిని పొంది నాకు ఈ సృష్టి కార్యంలో సాయపడాలి అని అడిగాడు. అందుకు అత్రి మహర్షి సరే అలాగే సాయపడతానని చెప్పి ఒక మంచి అనుకూలమైన ప్రదేశాన్ని చూసుకుని తపస్సు ప్రారంభించాడు. ఈ మహర్షి చేసిన ఘోర తపస్సుకి ఆయన కళ్ళల్లోంచి ఒక గొప్ప తేజస్సు బయటికి వచ్చి భూమి ఆకాశం అన్ని దిక్కులా వ్యాపించిపోయింది. ఆ తేజస్సును భూమి ఆకాశాలు కూడా భరించలేకపోవడం వల్ల అది సముద్రంలో పడిపోయింది. ఇది బ్రహ్మదేవుడికి తెలిసి ఆయన తేజస్సును అత్రి మహర్షికి పెళ్ళయ్యాక తేజస్సు యొక్క కొంత అంశతో చంద్రుడు కుమారుడవగా క్షీరసాగర మదన సమయంలో మిగిలిన అంశ వచ్చి చంద్రుడికి కలుస్తుంది అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత అత్రి మహర్షికి దేవహుతి కర్ణముడు అనే దంపతులకు పుట్టిన 9 కూతుళ్లలో ఒక కూతురైన అనసూయతో పెళ్లి జరిగింది. పెళ్లి చేసుకున్న అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి జీవిస్తూ ఉంటాడు. అనసూయాదేవి గొప్ప పతివ్రతగా పేరు పొందింది. ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 అనసూయాదేవిని పరీక్షిద్దామని బయలుదేరి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అత్రి మహర్షి అనసూయాదేవి వారికి ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడు త్రిమూర్తులు మహర్షితో మాకు వడ్డించే స్త్రీ నగ్నంగా వడ్డించాలి అని అన్నారు. అనసూయాదేవి అంగీకారంతో అత్రి మహర్షి మీ కోరిక ప్రకారమే అని అన్నాడు. త్రిమూర్తులు స్నానం చేసి కూర్చున్నాక అనసూయ వారి మీద మంత్రజలం చల్లి చంటి పిల్లల్లా చేసి నగ్నంగా వడ్డించింది. మళ్లీ దుస్తులు ధరించి వాళ్ళ 3 మంత్రజలంతో మామూలుగా చేసి తినండి అని అన్నది. భోజనం తర్వాత మళ్లీ చంటి పిల్లలను చేసి ఉయ్యాలలో వేసింది. త్రిమూర్తుల్ని వెతుక్కుంటూ సరస్వతి లక్ష్మి పార్వతి వచ్చి అనసూయ దగ్గర చంటి పిల్లల్ని చూసి మా భర్తలను మాకియ్యమని అడిగి అత్రి అనసూయలను మా 3 అంశతో 3 పిల్లలు కలుగుతారని దీవించి తమ భర్తలను తీసుకుని వెళ్ళిపోయారు. ఒకసారి కౌశికుడి భార్య సూర్యుడు ఉదయించగానే తన భర్త చనిపోతాడని తెలిసి సూర్యుడు ఉదయించకుండా చేసింది. అనసూయాదేవి సూర్యుడు ఉదయించేటట్లు చేసి కౌశికుణ్ణి కూడా బతికించింది. అత్రి మహర్షికి పిల్లలు లేరని 100 భార్యతో కలిసి తపస్సు చేశాడు. అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై పిల్లలు కలిగేలా వాళ్ళని ఆశీర్వదించారు. కొన్నాళ్ళు అయ్యాక అత్రి మహర్షి కంట్లోంచి చంద్రుడు, అనసూయాదేవికి దత్తాత్రేయుడు, దూర్వాసుడు అనే పేర్లతో 3 పిల్లలు పుట్టారు. ఒకనాడు అత్రి మహర్షి అనసూయని పిలిచి మనకి మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు కలిగారు కదా, నేనింక తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాను, నువ్వు కూడా నాతో వస్తావా, పిల్లల దగ్గర ఉంటావా అని అడిగాడు. అప్పుడు అనసూయ స్వామి మీకంటే నాకు పిల్లలు ఎక్కువ కాదు, కానీ పిల్లలు బాగా చిన్నవాళ్ళు, కొంచెం వాళ్ళు పెద్ద అయ్యాక మనం వెళితే ధర్మంగా ఉంటుంది, ఈలోగా పిల్లల్ని పోషించడానికి కొంచెం ధనం కావాలి కదా, మీరు పృథు చక్రవర్తి దగ్గరకు వెళ్ళి ధనం తీసుకురండి అని అన్నది. ఆ సమయంలో పృథు చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నాడు. ఆ యాగాశ్వాన్ని రక్షించడానికి తన కుమారుడితో వెళ్ళమని పృథు చక్రవర్తి అత్రి మహర్షిని అడిగాడు. అత్రి మహర్షి సరేనని బయలుదేరి వెళ్ళాడు. పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు యాగాశ్వాన్ని దాచేశాడు. అత్రి మహర్షి తన దివ్య దృష్టితో చూసి ఆ విషయం పృథు చక్రవర్తి కుమారుడికి చెప్పాడు. అతడు ఇంద్రుణ్ణి జయించి ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చాడు. అశ్వమేధ యాగం పూర్తయ్యాక పృథు చక్రవర్తి ఇచ్చిన ధనం వస్తువులు మొదలైన వాటిని తీసుకుని వెళ్ళి పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు. ఒకప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల్లో వెలుగు తగ్గిపోయి లోకమంతా చీకటైపోయింది. అప్పుడు అత్రి మహర్షి తన చూపులతో రాక్షసులందరినీ చంపేశాడు. ఎంతోమంది ఋషులు అత్రి మహర్షిని అడిగి పూజా విధానము, అభిషేకము, దేవతా ప్రతిష్ట, ఉత్సవాలు, దోషాలకు ప్రాయశ్చిత్తాలు మొదలైన వాటి గురించి తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు, జపతపాలు, రహస్య ప్రాయశ్చిత్తాలు మొదలైన వాటి గురించి తెలియజేయబడ్డాయి. అలాగే అత్రి సంహితలు అనే గ్రంథంలో ఆచారాలు, గురు ప్రశంస, చాతుర్వర్ణ ధర్మాలు, జపమాల పవిత్రత, పుత్రులు, దత్తపుత్రులు మొదలైన వాటి గురించి తెలియజేయబడ్డాయి. దత్తపుత్రుని స్వీకరించవచ్చు అనే దాని గురించి మొట్టమొదటగా ప్రవేశపెట్టింది అత్రి మహర్షి. అత్రి మహర్షి గురించే కాదు, ఆయన భార్య అనసూయాదేవి గురించి కూడా తెలుసుకున్నాము.